తిరుపతి రేణిగుంట ప్రధాన రహదారుల గుంతలను పూడ్చారు సిపిఐ నాయకులు. శుక్రవారం ఉదయం 11 గంటలకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రేణిగుంట తిరుపతి ప్రధాన రహదారిపై నిరసన తెలుపుతూ గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ మాట్లాడుతూ, తిరుపతి నగరం పేరు గొప్ప, ఊరుదిబ్బ అన్న చందంగా మారుతోందని, తిరుపతి రేణిగుంట ప్రధాన రహదారిపై ప్రమాదకర గుంతలు ఏర్పడడం వల్ల ప్రతిరోజు వాహనదారులు పడడం జరుగుతోందని, అత్యధిక మంది ప్రజలు గుంతల వల్ల వికలాంగులయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, కార్పొరేషన్ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు మారినా పాలన మారలేదని, నిరంతరం కమిషనర్ గుంతలు పడిన రోడ్లను సరిచేస్తున్నామని పరిశీలిస్తున్నారే తప్ప గుంతలు పూడ్చడంలో విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. ఈ రహదారులు నిత్యం విఐపీలు, విద్యార్థులు, స్థానికులతో పాటు కొన్ని వేల మంది యాత్రికులు ప్రయాణం సాగిస్తుంటారని, రేణిగుంట రైల్వే జంక్షన్ అలాగే విమానాశ్రయాలకు ఈ రహదారి దగ్గర కాబట్టి రాత్రి పగలు ఈ దారిలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, ఈ ప్రధాన రహదారి ఏర్పాటు చేశారు తప్ప పట్టించుకోవడంలో విఫలమయ్యారని, దారి మొత్తం గుంతలు ఏర్పడిందని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడా గాని రోడ్లపై గుంతలు ఉండకూడదని, బడ్జెట్ సమావేశంలో నిధులు కూడా కేటాయించారని, అయితే ముఖ్యమంత్రి మాటలను కూడా అధికారులు లెక్క చేయడం లేదని, ఎప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారిపై శాశ్వత పరిష్కారం చూపాలని, లేని పక్షంలో ప్రజలను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణ, కృష్ణారెడ్డి, నగరశాఖ కార్యదర్శి ఎన్ శివ, సహాయ కార్యదర్శి ఎం రామకృష్ణ, పద్మనాభరెడ్డి, ఏఐటియూసీ నగర కార్యదర్శి ఎన్ డి రవి, నాగరాజు, సీను, వెంకటేష్, అల్లాబక్ష్, ప్రమీల, విజయ, హరినాథ్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. తిరుపతి రేణిగుంట ప్రధాన రహదారి ఈ రోడ్డు పట్ల గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం దాకా అసల ప్రాణాలంటే లెక్కలేని ప్రభుత్వాలుగా తయారైనవి. రోజుకి 10-15 మంది యాక్సిడెంట్తో కాళ్ళు చేయి ఇరుగుతే పరిస్థితి వస్తూ ఉంది. ఆర్ఎంపీ వాళ్ళకి అనేక దఫాల సమాచారం ఇచ్చినా ఇవాళ రోడ్లు పుడిచే దాంట్లో ఏమాత్రం చొరచెప్పిన పరిస్థితి కొనసాగుతున్నది. ప్రధానంగా వేలాది మంది వెహికల్ వెళ్ళే పరిధిలో ప్రధానత దారులు ఇవాళ ఆటో ప్రాంతంలో ముందులమై అయిపోయింది. ఇది ఖచ్చితంగా దీని కింద అండర్గ్రౌండ్ కాలం ఉంది. దీంట్లో కానీ పడిందంటే మనిషి కూడా కోలుకునే పరిస్థితి, చిన్నపాటి వర్షాలు కూడా గొంతులమయం అయిపోతున్నట్టు. రోడ్డుని ఆర్ఎంపీ వాళ్ళు, మున్సిపల్ అధికారులు ఖచ్చితమే పట్టించుకోవాలా, లేకుండా పోతే మున్సిపాలిటీ అధికారులు కానీ ఆర్ఎంపీ కూడా చెప్తున్నాం, రోడ్డు ట్యాక్సీతో ఖచ్చితంగా రూపాయలు కట్టించుకున్నారు, రోడ్లు మాత్రం మరమ్మతు చేయట్లేదు, వెంటనే ఈ రోడ్లను మరమ్మతు చేయాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.